నేను సూర్యకాంతం వాళ్ళ మమ్మీని. సో ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే మనం తన్వికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడు నేను వెళ్ళి తన్వితో ఉండి తనతో టైం స్పెండ్ చేసి తన గురించి ఇంకా తెలుసుకొని సూర్యకాంతం విశేషాలు కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం. సో లెట్స్ గో కమ్. సో గైస్ మనం తన్వి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, తను ఎలా వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేస్తుంది, ఇంకా ఈ లాక్డౌన్ టైంలో ఈ స్కూల్ లేని టైంలో తను ఎలా టైం పాస్ చేస్తుందో మనం తెలుసుకుందాము. సో ఇంకెవరెవరు ఉన్నారు మీ ఇంట్లో ఈరోజు మొత్తం? మాకు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అసలు టైం పాస్ ఎలా చేస్తావు, మాకు అన్ని కబుర్లు చెప్పావు నువ్వు, ఓకేనా? మా ఇంట్లో మమ్మీ బిజీగా ఉంటుంది, మా బ్రదర్ ఆడుకుంటాడు నాతో, అప్పుడప్పుడు నేను పిన్నితో ఇంకా సాంగ్స్ నేర్చుకుంటూ డాన్స్ అట్లా టైం పాస్. అయితే తమ్మి మన అందరం డాన్స్ వేస్ చేస్తారు. సో నెక్స్ట్ మా నానమ్మ అంటే ఇంకా తినిపించడం అట్లా. అంటే నీకే గారాబం ఎక్కువ అన్నమాట, చాలా గారాబం చేస్తున్నారు. మమ్మీ బిజీ అయినారు, అందరు బిజీ అయినారు, కానీ నువ్వు బిజీ లేవు. సో నాకు మీ ఇంట్లో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి ఇప్పుడు, చెయ్యి. ఇదో మా తమ్ముడు ఇక్కడే కూర్చున్నాడు, చాలా అల్లరి చేస్తారు. అమ్మ మీ ఇద్దరు కలిసి ఫుల్ అల్లరి చేస్తారేమో ఇంకా కదా, మమ్మీని సత్తాయిస్తావా? చాలా ఇరిటేటింగ్ చేస్తాం కదా చెప్పు. ఇంకా చాలా సైలెంట్ గా అనిపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను సైలెంట్ సైలెంట్ అంతేనా ఋత్విక్, నేను ఉన్నాను సైలెంట్ ఉన్నావా, మమ్మీని ఇరిటేట్ చేస్తావా? అయ్యో దాన్ని ఎందుకన్నా చంపిస్తున్నావు డాల్, అది ఏం చేసింది? ఏం డాల్ అండి ఫేవరెట్ డాలా? ఏమైనా పేరు పెట్టుకున్నావా? అమ్మో మీ డాల్ కోసం కొట్లాడతారా ఇద్దరు? చాలా మేము కూడా ఇట్లానే ఉంటుండే చిన్నప్పుడు. అక్కడ ఇరిటేట్ చేస్తావా, జుట్టు లాగడం తిట్టడం? చాలా చాలా అట్లాంటివి చాలా మమ్మీ, దానికన్నా అట్లాంటివి నాకు చాలా. అమ్మో అది చూడ అది చూడ, పిలవానా మమ్మీ? పిలవానా మమ్మీ? పిలవాలా? అమ్మో మమ్మీ అంటే భయమేమో. లేదు మమ్మీ అంటే భయం లేదు, డాడీయే. డాడీ అంటే భయం? డాడీ కరెక్ట్ గా అనుకుతాడు, ఒక తొడ మీద పనుకు పెట్టుకొని టప్పు టప్పు పని అయిపోతుంది, అప్పుడు సైలెంట్ అవుతాడు. సైలెంట్ గప్చు. అంతేనా ఋత్విక్, ఏం మాట్లాడట్లేదు? మీ అక్క ఇన్ని కంప్లైంట్స్ ఇస్తుంది, నువ్వు ఇవ్వ కంప్లైంట్స్ చెప్పు. మీ అక్క గురించి ఏమైనా? శంకర్ అంటావా? స్మార్ట్ శంకర్ ఇలా భయపడతాడా? నువ్వు కూడా యాక్టింగ్ చేస్తావా? చూస్తాడు, థర్డ్ ఎపిసోడ్ లో వచ్చాడు. ఓ ఆ రోజు మన చేశాడు కదా, అదే థర్డ్ ఎపిసోడ్. ఇది దీంట్లో దీంట్లో ఉన్నాడు, థర్డ్ ఎపిసోడ్ కదా? ఆ థర్డ్ క్రికెట్ ది కదా, క్రికెట్. అమ్మో అక్క కాంపిటీషన్ ఏమో ఇంకా, అంతేనా చేస్తావా? రీల్స్ టిక్ టాక్ ఏమైనా చేస్తాడా? చేస్తాడు. ఓఫ్, బట్ ఒక్కటి చేయడానికి 1 అవర్. ఇప్పుడు ప్రాక్టీస్ అయితే అప్పుడు 1 మినిట్ చేస్తాడేమో ఇంకా. అయ్యో సిగ్గుపడిపోతున్నాడు, సిగ్గు అది. అమ్మో పెద్దగాక హీరో అవుతావా? హీరో కదా స్మార్ట్ శంకర్ అంటే, ఇప్పుడు ఆ సాంగ్ అయితే డాన్స్ చేస్తాడేమో ఋత్విక్ మన కోసం. చాలా చాలా చేస్తాడు, ఆ పాట ఎన్ని సార్లు చేయమంటే చేస్తాడు. చేస్తావా? ఓఫో అయితే ఋత్విక్ తన్వి మనకి డాన్స్ డేస్ చూపిస్తారు. అయితే నువ్వు కూడా డాన్స్ చేయాలి. చేస్తా, మనం ముగ్గురం కలిసి డాన్స్ చేద్దాం. ఓకే, ఋత్విక్ ఎట్లా చేస్తే అట్లా చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఎవరిని కల్పిస్తున్నావు?
నెక్స్ట్ సరే ఇప్పుడు నువ్వు నాతోనే ఉంటావు క్యారెక్టర్లు మమ్మీ గురించి చెప్పు నాకు ఈ రోజు ఇక్కడ ఉంది కాబట్టి మా మమ్మీ ఎప్పుడైనా అల్లర్ చేస్తే కొడుతుంది నాకు మీ మమ్మీ గురించి తెలుసు ఎప్పుడు కొట్టలేదు మీ మమ్మీ మమ్మీని ఎక్కువ మంచి గారాబం చేస్తాను నేను చూసినా కదా మీ మమ్మీని తల్లి చూడు తమ్ముడి పైన కంప్లైంట్ మమ్మీ ఇప్పుడు నీ కంప్లైంట్స్ అడగను మా మమ్మీని అమ్మో నీ ఫుల్ కంప్లైంట్స్ ఉంటాయి అమ్మ ఇంకా అదే చెప్పు మీ అక్క ఏం చేస్తుంటది ఇంట్లో నేను కొడతారా చెప్పు మనం చూద్దాం ఇదే ఎవరు అక్కడ చెప్పు మరి చెప్పు కొడుతున్నా అయ్యో తన్వి వచ్చి ఎవరు అల్లరి చేస్తారు నువ్వు అక్క మళ్ళీ వింటాడా నీ మాట అస్సలు వింటాడు అమ్మ ఇద్దరులో ఎవరు అక్క ఎక్కువ అల్లరి చేసేది తినిపించాలా వీడు తింటాడా తినిపించాలా అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరు ఎక్కువ గాలాభం చేస్తారు ఫోన్ ఉంటేనే తింటాడు లేదంటే తినడు ఏ బైక్ కావాలి నన్ను తీసుకెళ్తా ఎప్పుడైనా ఆచికి బైక్ మీద తీసుకెళ్తా మమ్మల్ని అందరినీ కార్ లో చూడు ప్రీతి అక్క బాగుంది సూర్యకాంతం కోసం అన్నా ఇన్ని రోజులు హెయిర్ కట్ చేసుకున్నాక కానీ ధైర్యం చేసి మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు హెయిర్ కట్ చేసుకున్నా బాగుంది చెప్పు కెమెరా చూసి చెప్పు కోరుకుంటారా ఇలాంటివి ఏం జరగలేదు ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ చేశారంటే అక్కడ నుంచి అన్ని పడతాయి అన్నమాట హాల్లోకి మొత్తం విసిరేస్తూ ఉంటారు మళ్ళీ మీరే సదరాలి అంతే మరి ఆబ్వియస్ గా ఎందుకు అల్లరి చేస్తూ సో ఫస్ట్ తన్వికి ఆపర్చునిటీ ఎలా వచ్చిందో మనం చెప్పండి యాక్చువల్గా తను టిక్ టాక్స్ బాగా చేసేది సో ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సార్ కాంటాక్ట్ అయ్యాడంట ఇన్స్టా పేజ్ వాళ్ళని సో వన్ డే నాకు కాల్ వచ్చిందనమాట సో అట్లా ఇంకా తమిళ మీడియా అనేసి ఇంకా పంపించాము యాక్చువల్ లాక్డౌన్లో అసలు ఫస్ట్ మేము వద్దనుకున్నాము బట్ మళ్ళీ ఇంకా ఆలోచించి సర్లే తను కూడా కావాలిగా ఉంది తను బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే సో సర్లే మనం ట్రై చేద్దాము అనేసి ఇంకా అలా ప్రభు సార్ కూడా ఇంకా అంత మనం ఎట్లా ఇచ్చింది ఫస్ట్ ఎపిసోడ్ కి రెస్పాన్స్ అందరు చూసి మీ స్కూల్ వాళ్ళు ఎవరైనా కాల్ చేశారా నీకు చేయలేదా టీచర్స్ ఎవరు యాక్చువల్గా తన వీడియోస్ అవన్నీ కూడా హైడ్ చేస్తాం వాళ్ళ స్కూల్ కి యాక్చువల్ తను వెళ్ళాను కదా మోస్ట్లీ ఇట్లా సో అందుకనేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ సూర్యకాంతం మదర్ ఏరియా అని అడుగుతున్నాను నేను జీన్స్ వేసుకుంటే నన్ను పెడుతూ అట్లే ఈ అమ్మాయి చీరంగా పట్టేది నన్ను మర్చిపోయారు టోటల్ గా వాళ్ళకి వాళ్ళు ఏది చూస్తారో నమ్మేస్తారు కదా ఇంకా నాకు ఇంకా
కాలేదు అది జస్ట్ ఒక క్యారెక్టర్ అన్నమాట నేను తన్ని చాలా ఇన్వాల్వ్ అయిపోయాం అన్నమాట ఆ క్యారెక్టర్ లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ అంటే సూర్యకాంత వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ నీకు ఇష్టం ఆ క్యారెక్టర్ నీ ఫస్ట్ కదా ఇది సిరీస్ ఇంకా చేస్తావా పెద్దగాక ఇంట్లో కూడా రిలేటివ్స్ కి ఎవరికి చెప్పినా కూడా మా మమ్మీ ప్రీతి మా మమ్మీ ప్రీతి ఇంకా అంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రీతి అక్క అని ఎప్పుడు అనలేదు డే వన్ నుంచి ఇప్పుడు కూడా మమ్మీ అనుకుంటే వచ్చి నేను హగ్ చేసేసుకుంటాను అనమాట సో అట్లా అంత డీప్ గా కనెక్ట్ అయిపోయాం మేము చాలా అండర్స్టాండ్ చాలా అల్లరి పిల్ల కానీ మస్త్ యాక్టింగ్ చేస్తుంది సో ఇట్లానే ఇంకా ఎదగాలనేసి ఏంటో అనుకున్నాము ప్రభు సార్ కానీ అందరూ రెస్పాన్స్ అయితే చాలా మంచిగా చాలా బాగుంది బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగుంది టీమ్ అంతా బాగుంది చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ నాకి ఫస్ట్ చేయాలని ఉంది బట్ భయం వేసింది ఇంకా భయం ఎందుకని ఎప్పుడు భయపడలే కదా ఫస్ట్ టైం భయపడలేదు అన్ని డైలాగ్స్ సింగిల్ టేక్ లో రావాలని చాలా చాలా ప్రాక్టీస్ చేసి బొమ్మరిల్ ఎపిసోడ్ అయింది అమ్మా ఎన్ని ఎన్ని టేక్స్ అయినా పర్లేదు కానీ సింగిల్ షాట్ లో రావాలి అసలు ప్రాంప్టింగ్ లేకుండా చిన్నపిల్ల డైలాగ్స్ అన్ని చెప్పేది సో అంత టాలెంటెడ్ మా తన్వి సో ఆల్ ద బెస్ట్ తన్వి మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావు కదా ఎప్పుడు మర్చిపోవు నిన్ను సో గైస్ తన్వి వాళ్ళ మమ్మీ గారు ఈవిడ రియల్ మామ్ నేను రియల్ మామ్ అనమాట మా ఇద్దరు చాలా డిఫరెన్స్ ఉంది రియల్ మామ్ ఏమో చాలా గారాభంగా తిట్టకుండా కొట్టకుండా మంచిగా చెప్తుంది నేనేమో చూసారు కదా మీరు ఎపిసోడ్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో అది జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే క్యారెక్టర్ లో తిడతాను బయట మంచి మనం మాట్లాడుకుంటాం కదా ఎప్పుడు తిట్టలేదు కదా సో నెక్స్ట్ ఏమైనా పరిచయం చేస్తున్నాం ఇంట్లో సరే తెలుసుకోండి ఓకే చూపిది ఎవరు చెప్పింది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఓకే నమస్తే నమస్తే బాగున్నారా సో ఎలా అనిపిస్తుంది మీకు తన్వి యాక్టింగ్ చూస్తారు అన్ని ఎపిసోడ్స్ ఎంకరేజ్ చేస్తారు కదా మంచిగా చిన్నపిల్ల అయినా బాగా సర్ప్రైజ్ గా ఉంది పడుకునేటప్పుడు మా నాన్నమ్మ స్టోరీస్ చెప్తుంది స్టోరీస్ చెప్తుంది వింటావా అన్ని విని పడుకుంటా ఈ టెడ్డీతో ఇరిటేట్ చేస్తావా బాగా ఇప్పుడు చిన్నపిల్ల అసలు మీరు నన్ను గుర్తుపట్టారా అసలు చీరలో ఉంటేనే గుర్తుపట్టారు ఇలా అంటే అసలు ఎవ్వరు గుర్తుపట్టారులేదు అన్న అసలు మంచి మెమరీస్ పుట్టినప్పటి నుంచి నాకు ఏమైనా అల్లరి అల్లరి ఎక్కువ చేయదు కాము ఇద్దరు కలిస్తేనే అల్లరి అల్లరి ఇద్దరు భరించాల్సి వస్తుంది ఫైటింగ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు నాన్నమ్మతో మళ్ళీ నాన్నమ్మ నీకు స్టోరీస్ చెప్తాను నువ్వు ఏమైనా చెప్తావా షూట్ లో ఇలా ఇలా జరిగింది నాన్నమ్మ ఈరోజు ఇలా చేసాం అలా చేసాం చెప్తాను కానీ నేను మళ్ళీ ఇంగ్లీష్ స్టోరీస్ వినమంట మంచి స్టోరీస్ ఎక్స్టెండ్ అందరినీ పరిచయం చేసేసాం మీ డాడీ మాత్రం ఇంకా పరిచయం చేసేలేదు అది వీడియో కాల్ చేస్తావా ఓకే సో సర్ప్రైజ్ కదా నేను మిస్ అవుతున్నారా తన్విని సో చెప్పండి తిన్నా ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది చాలా బాగా చేసింది ఫస్ట్ ఎపిసోడ్ కంగారు పడుతుందా
అదే చెప్తుంది నాకు ఏం టెన్షన్ అనిపించలేదు, ఫ్రీగా చేసేసాను నేను అనే అంటుంది. సో చలో మీ డాడీతో కూడా మాట్లాడేసాము, ఇంట్లో అందరు పరిచయం అయిపోయింది. సో మా కోసం ఇప్పుడు ఏంటి డాన్స్ చేస్తున్నావు, సాంగ్ పాడతావా? నాకు నీ టాలెంట్ నాకు లేదు, ఆప్షన్ కూడా లేదు, డాన్స్ చేయాలి పాట కూడా అన్ని చేయాలి ఇప్పుడు. ఓకేనా? అది సో తన్వి ఇప్పుడు మన కోసం డాన్స్ సింగింగ్ అన్ని అన్ని ఎంటర్టైన్ చేయబోతుంది. సో లెట్స్ హావ్ అ లుక్. చేసేసింది. సో ఇప్పుడు నా టర్న్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని నేను 2 మినిట్స్ ఆమ్లెట్ చేస్తాను. ఇప్పుడు 2 మినిట్స్ మ్యాగీ వినంటారు కానీ 2 మినిట్స్ ఆమ్లెట్ చేస్తాను. నేను వేస్తాను చూడండి.
టేస్ట్ చేసి చూద్దాం ఎలా రా. ఎలా ఉంది చెప్పు నాకు టెన్షన్. సో ప్లీజ్ డూ లైక్ షేర్.